మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు సమస్యలు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్ అంబులెన్సుల కొనుగోలులో కానివ్వండి అదేవిధంగా వాటి నిర్వహణలో కానివ్వండి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం గత కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం ఈ కుంభకోణానికి ఈ స్కామ్కి సూత్రధారి స్వయాన జగన్ మోహన్ రెడ్డి గారి ఆత్మ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు చాలా చాలా నీతి కబుర్లు చెప్తుంటారు పాప ఈయన ప్రతిరోజు ట్విట్టర్ అకౌంట్లో దంచుకొడుతూ ఉంటారు ఇతరులకు పాఠాలు చెప్తూ ఉంటారు కానీ పాపం ఈ రోజున ఈ పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి ఒక్క స్కామ్లో కూడా భాగస్వామి ఆయన ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసులో కూడా ఆయన సహనిందితుడు ఏటు విజయసాయి రెడ్డి ఈ రోజున ఆఖరికి అత్యంత నీచంగా పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్లో కూడా కక్కుర్తిపడి వాటి నిర్వహణలో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి కుంభకోణాన్ని దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా బయటపెడుతూ ఉన్నాం ఒక్క 108లోనే నేను ఇంకా 104 గురించి మాట్లాడలేదండి 108 అంబులెన్సుల్లోనే వాటి నిర్వహణకు సంబంధించి దాదాపు 307 కోట్ల రూపాయల కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది దీనికి ప్రధాన సూత్రధారి విజయసాయి రెడ్డి దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఒక్కసారి గనుక ఈ 108 అంబులెన్సులకు సంబంధించి పూర్వాపరాల్లో గనుక మనం వెళ్ళినట్లయితే గతంలో 2016కి ముందు మనందరికీ తెలుసు జీవీకే ఈఎంఆర్ఐ అనే సంస్థ ఈ 108 అంబులెన్సుల్ని నిర్వహిస్తూ ఉండేది ఇది వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం జీవీకే ఈఎంఆర్ఐ అండ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 19 సెప్టెంబర్ 2011 ఒప్పందం చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలకండి 5 సంవత్సరాల కాలపరిమితికి 1/10/2011 నుంచి 30/9/2016 వరకు జీవీకే ఈఎంఆర్ఐ సంస్థతో 108 అంబులెన్సుల నిర్వహణకి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం కుదుర్చుకుంటే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో గత ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కదా అని చెప్పి దానిని ఏమీ రద్దు చేయలేదు వారికి ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించలేదు వాళ్ళు ఒప్పందం ప్రకారం పూర్తిగా 5 సంవత్సరాల పాటు మరి జీవీకే వారు 108 అంబులెన్సుల్ని నిర్వహించడం జరిగింది వాళ్ళ కాలపరిమితి పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 2016తో వాళ్ళ కాలపరిమితి పూర్తవటంతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ టెండర్స్ని ఆహ్వానించి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో టెండర్లను పిలవటం జరిగింది ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖమైనటువంటి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనడం జరిగింది ఈ టెండర్ ప్రక్రియలో L1గా అంటే వీటి నిర్వహణకి సంబంధించి అతి తక్కువ కోట్ చేసినటువంటి సంస్థగా బీవీజీ కంపెనీ వారి టెండర్ని దక్కించుకోవటం జరిగింది UKSAS బీవీజీ జాయింట్ వెంచర్ అయినటువంటి కంపెనీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ మరి దేశంలో మహారాష్ట్రలో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి కొన్ని వేల అంబులెన్సుల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ అదేవిధంగా బీవీజీ సంస్థ మరి యునైటెడ్ కింగ్డమ్లో అక్కడ
మరి ఇటువంటి ఎమర్జెన్సీ క్రిటికల్ సర్వీసెస్ లో పేరు తెచ్చుకున్నటువంటి యూకేఎస్ఎస్ సంస్థతో వారు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుని ఆ రకంగా వారి అనుభవాన్ని కూడా పరిశీలించి వారి మిగతా రాష్ట్రాల్లో అందిస్తున్నటువంటి సేవలను కూడా పరిగణనలోకి తీసుకుని అదే విధంగా టెండర్ ప్రక్రియలో వాళ్ళు L1 గా నిలవటంతో బీవీజీ కంపెనీకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జీవీకే సంస్థ గారి కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత సెప్టెంబర్ 2016 లో టెండర్లు పిలిచి వారికి బీవీజీ సంస్థకి మరి 108 అంబులెన్స్ల నిర్వహణని కట్టబెట్టడం జరిగింది చాలా పారదర్శకంగా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎటువంటి నియమ నిబంధనల్ని ఉల్లంఘించకుండా ఎటువంటి అగ్రిమెంట్లని వైలేట్ చేయకుండా వారికి ఆ కాంట్రాక్ట్ నివటం జరిగింది ఆ తర్వాత కాలంలో కూడా ఇంకా జీవీకే సంస్థ వారికి మరి కాంట్రాక్ట్ సంబంధించి వారు కొన్ని అంశాల మీద న్యాయస్థానానికి వెళ్తే ఆఖరికి న్యాయస్థానం కూడా ఈ కాంట్రాక్ట్ బీవీజీ సంస్థ గారికి సంస్థకి అన్ని రకాల నియమ నిబంధనల్ని పాటించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది అని చెప్పి న్యాయస్థానాలు కూడా బీవీజీ వారికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ని ఒక కేసు సందర్భంగా వారు కూడా సమర్థించటం మరి ఆ రకంగా బీవీజీ సంస్థ వారు న్యాయస్థానంలో తీర్పు కూడా వారికి అనుకూలంగా వచ్చిన తర్వాత జీవీకే గారు జీవీకే సంస్థ వారి కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత 31/12/2017 నుంచి వారు తమ కార్యక్రమాల్ని 108 అంబులెన్స్ల నిర్వహణని ప్రారంభించడం జరిగింది ఇది ఈ అగ్రిమెంట్ 5 సంవత్సరాలకి అంటే 3 సంవత్సరాల వరకు ప్రభుత్వంతో ఒప్పందం ఉండి ఆ తర్వాత 2 ఇయర్స్ మ్యూచువల్ కన్సెంట్ అంటే ఉభయలు కూడా వారు గనుక అంగీకరిస్తే ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించుకునే విధంగా ఈ అగ్రిమెంట్ ని ఆ రోజున 7th అక్టోబర్ 2016 న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ బీవీజీ మెసర్స్ బీవీజీ అండ్ యూకేఎస్ఎస్ వారితో ఈ ఒప్పందాన్ని 7th అక్టోబర్ 2016 న ఒప్పందానికి ఎంటర్ అవటం అదే విధంగా ఆ తర్వాత మరి కోర్టు తీర్పు ఈ కాంట్రాక్ట్ కు అనుకూలంగా వచ్చిన తర్వాత బీవీజీ సంస్థ గారి సంస్థకి ఈ వర్క్ ని 108 అంబులెన్స్ల నిర్వహణని ఇవ్వటం కరెక్ట్ అని కోర్టు తీర్పు కూడా వచ్చిన తర్వాత 13/12/2017 నుంచి కూడా వీళ్ళు తమ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది సో ఇనిషియల్ గా ఫస్ట్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 13/12/2017 నుంచి 12/12/2020 వరకు కూడా ఇది అమలులో ఉంటుంది ఇది మీరందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి December 12, 2020 వరకు కూడా ఈ ఒప్పందం మొదటి 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఒప్పందం అమలులో ఉంటుందని చెప్పి ఈ డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడి ఉంది దిస్ ఇస్ సైన్డ్ బై ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ రంజన్ రాయ్ ఆఫ్ బీవీజీ అండ్ యూకేఎస్ఎస్ మరి ఈ విధంగా ఒప్పందం December 2020 వరకు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వీళ్ళకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పనండి ఎక్కడెక్కడ ఏ విధంగా మనం అవినీతికి పాల్పడొచ్చు ఏ విధంగా కోట్లని మన జేబుల్లో నింపుకోవచ్చు దానికి వీళ్ళకి పేదవాడికి సంబంధించినటువంటి అంశాలు కూడా వీళ్ళేమీ పక్కన పెట్టలేదండి అరే పేదవాడికి సంబంధించినటువంటి అంబులెన్సులు కదా వాటిలో కూడా మనం ఎందుకు కక్కుర్తిపడాలి కనీసం వాటినన్నా వదిలేద్దామన్న మినిమం ఇది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అంటే వీళ్ళకి పేదవాడు అన్న యాంగిలే వీళ్ళకి లేదు అంటే దేనిలో పడితే దానిలో ఆఖరికి కరోనా కిట్లలో కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారంటేనే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా 108లో కూడా 108 సర్వీసెస్ని కూడా మనం ఎందుకు వదిలిపెట్టాలా దానిలో కూడా మనకు అవకాశం ఉంది కదా దానిలో కూడా మనం కోట్లు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి ఒక ప్రక్రియని ప్రారంభించారండి ఏది అవినీతికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందంటే 5/9/2019 జీవో నంబర్ 105 జీవో నంబర్ 105 డేటెడ్ 5/9/2019 ఈ జీవో ఏంటండి ప్రస్తుతం ఉన్నటువంటి అంబులెన్సులకి అదనంగా 439 అంబులెన్సులకి అదనంగా ఇంకా 432 అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేయాలని చెప్పి
ఈ జీవో యొక్క సారాంశం అండి 105 జీవో నెంబర్ 105 ఆ విధంగా మొత్తంగా 773 అంబులెన్సులు కొనుగోలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకే దీనిని ఎవరు కాదనం మనం కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంకా పేదవాడి కోసం ఇంకా మెరుగైన సేవలు అందించాలని అంబులెన్సులు కొనుగోలు చేయడం జరిగింది అనేక ప్రభుత్వాలు కూడా చేసే ఆ విధంగా అంబులెన్సులు కొనుగోలు చేయడాన్ని ఎవరు తప్పపట్టట్లా కానీ ఈ జీవోలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ జీవో విడుదల చేసినటువంటి సందర్భంలో ఈ జీవోలో ఒక అంశాన్ని ప్రస్తావించారండి ఏమని ఈ అంబులెన్సుల కొనుగోలు అనేది ఫైనాన్స్ అరేంజ్మెంట్ ద్వారా అంటే ఎవరైతే ఈ వెహికల్స్ని సప్లై చేస్తా ఉన్నారో వారి ద్వారానే ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా ఈ వెహికల్స్ని కొనుగోలు చేయాలి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడకుండా ఉంటుంది ఆ ఫైనాన్స్ ఒప్పందాలు కూడా ఈ వెహికల్స్ సప్లై చేసేటటువంటి కంపెనీ వాళ్ళే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి సప్లై చేయాలని చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగిందండి ఇది జీవో నెంబర్ 105 దీని తర్వాత జీవో నెంబర్ 111 విడుదల చేశారండి డేటెడ్ 29/2019 ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఏదైతే ఈ కొత్త అంబులెన్సులు కొనుగోలు చేస్తూ ఉన్నారో పాతవి కొత్తవి కలిపి 773 అంబులెన్సుల్ని నిర్వహించడం కోసం కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి ఈ జీవో యొక్క సారాంశం అండి ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు ఐడెంటిఫై అండ్ ఎంగేజ్ అన్ ఏజెన్సీ టు ఎస్టాబ్లిష్ ఆపరేట్ అండ్ మెయింటైన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ అంటే 108 సర్వీసెస్ ఇది అసలు ఈ జీవో తీసుకోవాల్సిన అవసరం ఏముందండి 29/2019 అసలు ఈ జీవో ఏ విధంగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పక్కన బీవీజీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం యొక్క కాలపరిమితి December 2020 వరకు దాని యొక్క కాలపరిమితి ఉంటే మీరు ఏ విధంగా September 2019 లోనే ఇంకొక కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయండి అని చెప్పి మీరు జీవో విడుదల చేస్తారు దీనికి ఇది నా మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఎవరికీ కనపడినటువంటి మంత్రి గారిన ఈయన ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో ఉంటాడో ఎవరికి తెలియదు ఎవరికీ కనపడినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు సమాధానం చెప్తారో చెప్పాలి మీరు ఒక ఏజెన్సీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అమలులో ఉండగా మీరు ఈ జీవోని ఏ విధంగా తీసుకొచ్చారు జీవో నెంబర్ 111 ఈ జీవో విడుదల చేసిన తర్వాత జీవో నెంబర్ 18/10/2019 ఇంకొక జీవో విడుదల చేశారండి ఇది ఇక్కడి నుంచి ఇంకొక మతలబు స్టార్ట్ అయింది ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే గతంలో ఏదైతే జీవో నెంబర్ 105లో మెన్షన్ చేశారో కొనుగోలు చేసేటటువంటి అంబులెన్సుల్ని ఫైనాన్స్ పద్ధతిలో కొనుగోలు చేయాలని చెప్పి మెన్షన్ చేసినటువంటి వీళ్ళు ఒక కొన్ని రోజుల్లోనే 5వ తేదీనేమో 105 అండి 18వ తేదీ అంటే అక్టోబర్ 18 1117 దీనిలో ఏమని చెప్తారు అబ్బాయి అసలు ఫైనాన్స్ ఇదంతా ఏమొద్దండి అవుట్ రైట్గా కొనేద్దాం మనం ప్రభుత్వ డబ్బులతోనే కొనేద్దాం ఫైనాన్స్ ఇవన్నీ ఏమొద్దు భారం పడినా పర్లేదు కొనేద్దాం అంటే దేనికి అంటే ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది పాపం ఫైనాన్స్లో వీళ్ళ కమిషన్లు రావు కదండి ఇప్పుడు ఫైనాన్స్లు తీసుకుంటే ఫైనాన్స్ కంపెనీ మన కమిషనోడు అదే అవుట్ రైట్ మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తుంటే కంపెనీ వాడు కమిషన్ ఇస్తాడు ఇప్పుడు ఒక 70 కోట్లు 80 కోట్లు ఒక 100 కోట్లతో మనం క్యాష్ తీసుకెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉంటే అరే బాబు నాకు ఎంత ఇస్తావు అని మాట్లాడుకోవచ్చు కదా కాబట్టి ఆ విధంగా నాకెంత ఇస్తావు అని బేరాలు ఆడుకోవడానికి వీళ్ళే ఒక నెల రోజుల్లోనే జీవోను మార్చేసి ఫైనాన్స్ ఆప్షన్లో నుంచి అవుట్ రైట్ పర్చేస్ మోడల్లోకి వచ్చేసారండి మరి గత జీవోలోనేమో రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదు అసలుకే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి చాలా గొప్పగా రాసినటువంటి పెద్ద మనుషులు మళ్ళీ నెల రోజుల్లోనే మరి వాళ్ళ ఆలోచనను ఎందుకు మార్చుకున్నారు దేనికి కక్కుర్తిపడ్డారు ఏ కంపెనీతో మీరు ఎంత కమిషన్కి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారో కూడా సమాధానం చెప్పాలి ఇది నా రెండో ప్రశ్న మీరు ఇచ్చినటువంటి జీవోనే మీరు ఎందుకు మార్చారు ఫైనాన్స్ పద్ధతిలో అంబులెన్సులు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మీరు దాని నుంచి అవుట్ రైట్ పర్చేజ్ మోడల్లోకి ఎందుకు మారారు ఒక నెల రోజుల కాలంలోనే మీరు ఈ విధంగా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు ఎవరితో ఎంత కమిషన్కి ఒప్పందం కుదుర్చుకుని ఆ కమిషన్కి ఎంతకి కక్కుర్తిపడి జీవో మార్చారో కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ఇది అయిన తర్వాత
జీవో నంబర్ 566 డేటెడ్ 30/10/2019. ఈ జీవోలో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అప్పటి వరకు అండి 108 అంబులెన్స్ల నిర్వహణ అనేది కమిషనర్ అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో ఈ అంబులెన్స్ల నిర్వహణ అంతా కూడా జరుగుతూ ఉండేది. కానీ ఈ జీవో ద్వారా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు రీలొకేట్ 108 అండ్ 104 సర్వీసెస్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. అంటే గత అనేక సంవత్సరాలుగా 108 అంబులెన్స్ల నిర్వహణ మొత్తం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటే దానిని ఈ జీవో ద్వారా వారి దగ్గర నుంచి తీసుకుని మార్చేసి నిర్వహణని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కిందకి మార్చడం జరిగింది. దీనికి కారణం ఏంటో సమాధానం చెప్పాలి. ఏమి అవసరం వచ్చిందని మీరు ఈ అంబులెన్స్ల నిర్వహణని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధి నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలోకి ఎందుకు మార్చారు? మార్చాల్సిన అవసరం దేనికి వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇది నా మూడవ ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తారండి జీవోలో, శ్రీ బి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ ఎస్పీఐయు ఈజ్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ డెప్యూటీ సీఈఓ ఫర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ టు లుక్ ఆఫ్టర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ 108. ఎవరండి రెడ్డి గారు? ఈ బి రాజశేఖర్ రెడ్డి గారి మీద మీకు అంత ప్రేమ ఏంటి? ఉన్న పలానా 108 సర్వీసుల్ని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఎందుకు మార్చారు? ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి ఆగమేఘాల మీద రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు? దేని కింద డెప్యూటీ సీఈఓ అని ఒక పదవిని సృష్టించి ఈ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఏ తప్పుడు పని చేయటం కోసం తీసుకొచ్చారో కూడా సమాధానం చెప్పాలి. ఇది జీవో నంబర్ 566. ఇది ఈ జీవో విడుదల చేసిన తర్వాత జీవో నంబర్ 679 డేటెడ్ 30/12/2019. ఈ జీవో ద్వారా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, దాదాపు 71,48,00,000 రూపాయలు ఈ అంబులెన్స్ల్ని కొనుగోలు చేయడం కోసం ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. అంటే గతంలో ఏదైతే ఈ కొనుగోలు ప్రక్రియను కూడా మార్చేశారు కదా, ఫైనాన్స్ ఆప్షన్ నుంచి అవుట్ రైట్ పర్చేజ్కి మార్చి కమిషన్లు మాట్లాడుకుని ఫోర్స్ మోటార్స్ అనే సంస్థకి 71,48,00,000కి ఈ కొనుగోలు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇంకొక జీవో, జీవో నంబర్ 72. ఇది ఏ రాజశేఖర్ రెడ్డి గారిని అయితే వీళ్ళు అమితమైనటువంటి ప్రేమతో ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి డెప్యూటీ సీఈఓగా నియమించారో ఆయన గారికంటే ఒక్క నెలలోనే ప్రమోషన్ కూడా ఇచ్చేశారండి. మళ్ళీ డెప్యూటీ సీఈఓగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని అడిషనల్ సీఈఓగా పదోన్నతి, మరి ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉందండి. మరి ఒక పదవిలో కూర్చోబెట్టి నెల రోజులకే ప్రమోషన్ ఇచ్చేశారా సార్? మీరు అసలు ఈ అంబులెన్స్ని మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి ఎందుకు తెచ్చారు? ఈ వ్యక్తిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు? నెల రోజుల్లోనే మళ్ళీ ఈ వ్యక్తికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి అడిషనల్ సీఈఓగా నియమించడమే కాకుండా ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 అండ్ 108 సర్వీసెస్. గత జీవోలోనేమో కేవలం సూపర్విజను, ఇప్పుడేమో ఓవరాల్ ఇన్ఛార్జు అడిషనల్ సీఈఓ. దీనికేం సమాధానం చెప్తారు సార్? ఎందుకంత అవసరం వచ్చింది మీకు ఆగ మేఘాల మీద ప్రత్యేకంగా వ్యక్తులను తీసుకురావటం ఏంటి, ప్రమోషన్లు ఇచ్చేయటం ఏంటి, ఓవరాల్ ఇన్ఛార్జ్గా పెట్టేయటం ఏంటి? దీనికేం సమాధానం చెప్తారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, దీని వెనక ఎంత కుట్ర చేశారో, ఎన్ని జీవోలు తెచ్చారో. 4-5 నెలల కాలంలో ఇప్పటికి నేను 7 జీవోలు చదివి వినిపించాను. ఏ విధంగా బీవీజీ కంపెనీతో ఒప్పందం అమలులో ఉండగానే, డిసెంబర్ 2020 వరకు ఒప్పందం అమలులో ఉండగానే మళ్ళీ ఒక జీవో, జీవో నంబర్ 111 తీసుకొచ్చి ఒక కొత్త ఏజెన్సీని ఐడెంటిఫై చేయమని చట్టవిరుద్ధంగా ఒక కొత్త జీవో ఏ విధంగా తీసుకొచ్చారో,
అదే విధంగా జీవో నంబర్ 566 ద్వారా అప్పటి వరకు కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 108 సర్వీసుల్ని ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి ఎలా తీసుకొచ్చారో బి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యేకంగా 108 సర్వీసులకు ఇన్ఛార్జిగా పెడుతూ ఒక డెప్యూటీ సీఈఓ పదవిలో తీసుకొచ్చి ఏ విధంగా కూర్చోబెట్టారో కూర్చోబెట్టిన నెల రోజుల్లోనే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి అదే వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి ఓవరాల్ ఇన్ఛార్జిగా 108 సర్వీసులకి ఏ విధంగా కూర్చోబెట్టారో మొత్తం కూడా ఎవిడెన్సులతో సహా ఈ రోజు నేను రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాను. ఈ కుట్రంతా చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఏం చేశారండి, జీవో నంబర్ 116 డేటెడ్ 13/2/2020 దీనిలో అడ్డగోలుగా ఒక ఏజెన్సీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అమలులో ఉండగానే డిసెంబర్ 2020 వరకు ఒక ఒప్పందం అమలులో ఉండగానే బీవీజీ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సమర్థవంతంగా 108 సర్వీసులను నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ, ఒక్క మహారాష్ట్రలోనే 1000కి పైగా అంబులెన్సులు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థని మీరు అడ్డగోలుగా పక్కన పెట్టేసి అరబిందో ఫౌండేషన్ అనే ఒక ఏ విధంగా కూడా అంబులెన్సుల నిర్వహణలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సంస్థకి మీరు ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టడం జరిగింది. జీవో నంబర్ 116 డేటెడ్ 13/2/2020 ఎంత రేటుకి కట్టబెట్టారండి, కొత్త అంబులెన్సులకి అయితే నెలకి 178,072 రూపాయలు, పాత అంబులెన్సులకి 221,257 రూపాయలు. గతంలో బీవీజీ సంస్థ 131,000కే మరి నిర్వహణ అంతా చేస్తూ ఉంటే నెలకి ఒక్కొక్క అంబులెన్స్కి మీరు అమాంతంగా ఆ రేటును పెంచేసి కొత్త వాటికి 178,000, పాత వాటికి 221,000. సరే అసలు ఈ అరబిందో ఫౌండేషన్ ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ అరబిందో కంపెనీ మీద అంత ప్రేమ అని ఆలోచిస్తే ఇక్కడ అసలు బండారం బయటపడింది. విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి స్వయాన వియంకుడండి. ఈ అరబిందో ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి పివి రామ్ప్రసాద్ రెడ్డి స్వయాన విజయసాయిరెడ్డి వియంకుడు. అంటే నీ వియంకుడికి చెందినటువంటి ఒక కంపెనీకి, నీ అల్లుడి గారికి చెందినటువంటి ఒక కంపెనీకి విజయసాయిరెడ్డి గారు, ఈ రామ్ప్రసాద్ రెడ్డి గారి కుమారుడైనటువంటి రోహిత్ గారు విజయసాయిరెడ్డి గారికి స్వయాన అల్లుడు. అంటే పెళ్లి చేసి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కట్నకానుకలు పంపిస్తూనే ఉన్నావా విజయసాయిరెడ్డి మీ అల్లుడు గారింటికి, ఇంకా కూడా టన్నులు టన్నులు లోడులు లోడ్లు కట్నకానుకలు వెళుతూనే ఉన్నాయా, ఇంకా కూడా దోచిపెడతా ఉన్నావా నీ వియంకుడికి, సిగ్గుపడాలయా నువ్వు. పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్ సర్వీసుల్లో కూడా ఈ విధంగా కక్కుర్తుపడి నీ వియంకుడికి చెందినటువంటి ఒక కంపెనీ అరబిందో ఫౌండేషన్కి నువ్వు ఒక ఒప్పందం అమల్లో ఉండగానే నువ్వు ఏ విధంగా ఈ జీవో తీసుకొచ్చావు, ఏ విధంగా ఈ అంబులెన్స్ సర్వీసెస్ని అరబిందో ఫౌండేషన్కి కట్టబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజున, ఎవిడెన్సెస్తో ట్రూత్తో మాట్లాడుతూ ఉన్నాం. దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు? మొన్న ఈ మధ్యన చాలా గొప్పగా అసలు ఏమీ లేకపోయినా అకారణంగా ఏదో పేదవాడికి వైద్య సౌకర్యాలు కల్పించేటటువంటి ఈఎస్ఐలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగ మేఘాల మీద ఒక బీసీ నాయకుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని, ఆయనకి సంబంధం లేకపోయినా మీరు అరెస్ట్ చేసి ఈ రోజున కూర్చోబెట్టారే, ఇవాళ ఏం చేస్తారు మీరు? విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా మీకు అని అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ ఎవిడెన్సెస్తో సహా మీ ముందు పెడతా ఉన్నాం. విజయసాయిరెడ్డికి స్వయంగా వియంకుడైనటువంటి రామ్ప్రసాద్ రెడ్డికి చెందినటువంటి అరబిందో ఫౌండేషన్కి మీరు 108 సర్వీసెస్ని ఏ విధంగా కాంట్రాక్టర్ని పక్కన పెట్టి, అంటే ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి ఒప్పందాలని పక్కన పెట్టి తప్పుడు జీవోలు తీసుకొచ్చి దాదాపుగా ఈ రోజున 307 కోట్ల రూపాయల కుంభకోణం ఒక 108లోనే, ఇంకా నేను 104ని కలపలేదు, 307 కోట్ల రూపాయలు. ఇది ఏ విధంగా వచ్చిందో కూడా మేము ఫిగర్ చెప్తా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారమే
మన రాష్ట్రంలో 341 పాత అంబులెన్స్లు ఉన్నాయి 108కి సంబంధించి. గతంలో 131,000కి వీటి నిర్వహణ జరుగుతూ ఉంటే ఈ రోజున 221,000కి పెంచడం వల్ల ప్రతి అంబులెన్స్ పైన నెలకి 90,000 రూపాయలు అదనపు భారం పడుతుండటంతో సంవత్సరానికి లెక్కేస్తే అది 1,8,000 రూపాయలు. 5 సంవత్సరాలకి ఒప్పందం ఏదైతే జరిగిందో లెక్కేస్తే 5 సంవత్సరాల కాలానికి ఒక్కొక్క అంబులెన్స్కి 54,00,000 రూపాయలు. ఆ విధంగా 341 పాత అంబులెన్స్లో ఒక్కొక్క అంబులెన్స్కి 54,00,000 రూపాయలు చొప్పున పాత అంబులెన్స్లకి 185 కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నాం. అదేవిధంగా కొత్త అంబులెన్స్లు మీరు ఏదైతే కొనుగోలు చేస్తూ ఉన్నారో ఈ రోజున వాటికి సంబంధించి 432 కొత్త అంబులెన్స్లకి ప్రతి అంబులెన్స్కి సంవత్సరానికి 28,00,000 రూపాయలు చొప్పున అంటే 178,000 రూపాయలు. గతంలో 131 ఉంటే ఇప్పుడు 178 అంటే 47,000 రూపాయలు ప్రతి నెల ప్రతి ఒక్క కొత్త అంబులెన్స్కి మీరు అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. ఆ ప్రకారం లెక్క వేస్తే 432 అంబులెన్స్లకి ప్రతి అంబులెన్స్కి సంవత్సరానికి 28,20,000 చొప్పున 122 కోట్ల రూపాయలు. కాబట్టి 185 + 122 కలిపితే 307 కోట్ల రూపాయలు ఈ రోజున నీ వియంకుడైనటువంటి రామ్ ప్రసాద్ రెడ్డికి చెందినటువంటి అరబిందో ఫౌండేషన్కి నువ్వు దోచిపెడతా ఉన్నావు. దానిని ఈ రోజున సాక్ష్యాధారాలతో ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమి చర్యలు తీసుకుంటారు, ఏసీబీ వాళ్ళు ఎప్పుడు వెళతా ఉన్నారు, ఎప్పుడు అరెస్ట్ చేయబోతా ఉన్నారు విజయసాయి రెడ్డిని? ఆ రోజున కేవలం అచ్చెన్నాయుడు గారు ఒక కంపెనీ పొరుగు రాష్ట్రంలో సేవలు అందిస్తూ ఉంది, దానిని మీరు పరిశీలించి అటువంటి మెరుగైన సేవల్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయండి అన్న దానికి అర్ధరాత్రి 11:00 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఒక్కరోజులోనే విచారణ పూర్తి చేసేసి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 100 మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేస్తారా? ఏది ఇవాళ అరెస్ట్? ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. నేను ఏసీబీ డైరెక్టర్ జనరల్ని సవాల్ చేస్తా ఉన్నా, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కావాలంటే మీకు ఈ ఆధారాలన్నీ పంపిస్తాం, ఈ రోజున ఇప్పుడే పంపిస్తాం మీకు ఈ ఆధారాలన్నీ, జీవోలతో సహా పంపిస్తాం. ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి పైన, పివి రామ్ప్రసాద్ రెడ్డి పైన, అరబిందో ఫౌండేషన్ పైన, దీనికి బాధ్యులైనటువంటి అధికారుల పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మీరు, రేపు ఒక్కరోజులో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. ఎల్లుండే ఉదయానికల్లా ఏ విధంగా అయితే అచ్చెన్నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్టు చేశారో ఈ రోజున సాక్ష్యాలు ఈ రోజున మీ ముందున్నాయి. విజయసాయి రెడ్డి గారిని, రామ్ ప్రసాద్ రెడ్డిని, దీనికి బాధ్యులైనటువంటి అధికారులందరినీ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజున చాలా గొప్పగా చాలామంది మంత్రులు వచ్చి మాట్లాడారు కదా, అయ్యో పేదవాడికి చెందినటువంటి ఈఎస్ఐ అండి, పేదవాళ్ళ దానిలో కూడా కుంభకోణం జరిగిపోయిందండి అని చాలా గొప్పగా మాట్లాడారు కదండి. ఇవాళ అదే పేదవాడికి చెందినటువంటి 108 అంబులెన్స్ సర్వీసెస్లో 300 కోట్ల రూపాయలు. మొన్న మీరు ఈఎస్ఐ కుంభకోణం 151 కోట్లు అన్నారు, అక్కడ అధికారులు చేసినటువంటి కొన్ని తప్పులకి 151 అంటే దానికి డబుల్. ఈ రోజున డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ విజయసాయి రెడ్డి, వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ విత్ ఎవిడెన్సెస్ టుడే. జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి. మీరు కనుక ఈ ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా విజయసాయి రెడ్డిని ఎల్లుండి ఉదయానికల్లా అరెస్టు చేయకపోతే మీకు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని అర్హత లేదు. యు ఆర్ నాట్ ఫిట్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా పేదవాడికి చెందినటువంటి అంబులెన్స్లో కూడా 1,00,000 రూపాయలు తిన్న తర్వాత సిగ్గుపడాలా మీరు? ఏదో చెప్తారు కదా నా తండ్రి గారు కొయి 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 అని 108 అంబులెన్స్లు పెట్టారు మా తండ్రి గారు అని ప్రచార సభల్లో చాలా గొప్పగా చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కొయి 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 అనే 108 అంబులెన్స్లోనే 300 కోట్లు తినేసావయ్యా నువ్వు. దీనికే నా ప్రజల దగ్గరికి వెళ్ళి కొయి కొయి కొయ్యిలాడావు నువ్వు 300 కోట్లు తినేయటానిక. ఏం సమాధానం చెప్తావు ఇవాళ రాష్ట్ర ప్రజలకి? ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరణలో ఉండాలి. ఇవాళ మీ నిజస్వరూపం ఒక్కొక్కటిగా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు బయటకు వస్తూ ఉంది.
కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. దయచేసి నీతిగా నిజాయితీగా పారదర్శకతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగితే ఈ రోజున కేవలం ఒక కక్ష సాధింపుతో మా నాయకులపైన తప్పుడు కేసులు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇన్ని ఆధారాలతో 108 అంబులెన్స్ల కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా లేదో మీరే చూడండి, మీరే గమనించండి. మేము 48 గంటలు టైం ఇస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. ఎల్లుండి ఈ టైం కల్లా విజయసాయి రెడ్డిని కనుక అరెస్టు చేయకపోతే ప్రజల ముందు నువ్వు దోషిగా నిరూపితమైనట్టే నువ్వు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగే అర్హత నీకు లేదని చెప్పి కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ వైసీపీ నాయకులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆళ్ల నాని గారు మీరు కూడా మీ కమిషనర్కి చెప్పండి, ఏసీపీ దగ్గర కేసు రిజిస్టర్ చేయమని చెప్పండి, సాయంత్రానికల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పండి, రేపు ఉదయానికల్లా పంపించండి విజయసాయి రెడ్డి ఇంటికి, అరబిందో ఫౌండేషన్కి పంపించండి. 100 మంది పోలీసుల్ని గోడలు దూకి పంపిస్తారో, తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్తారో, అరబిందో ఫౌండేషన్లోకి మేము చూస్తాం. విజయసాయి రెడ్డి ఇంటి గోడలు దూకుతారా, అరబిందో ఫౌండేషన్ కంపెనీ గోడలు దూకుతారా, తలుపులు బద్దలు కొట్టుకుని వెళతారా, నోటీసులు లేకుండా వెళతారా, నోటీసులు తీసుకుని వెళతారా, వెళ్ళిన తర్వాత చిత్తు కాగితాల మీద నోటీసులు రాస్తారా? మీ ఇష్టం, మీకు అలవాటే కదా. చేయండి, ఇప్పుడు ఆ పనులన్నీ చేయండి. చేసి బాధ్యులైనటువంటి వారిని తీసుకురండి. తీసుకొచ్చి మీరు ఏ జైల్లో కూర్చోబెడితే అలవాటే. విజయసాయి రెడ్డి గారు కొత్త ఏం కాదు. ఇంకా మా అచ్చెన్నాయుడు గారి కన్నా ఏమన్నా కొంచెం ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటుందే, కానీ వాళ్ళకేవి లేవు. అటువంటి వాళ్ళకి అలవాటైపోయినటువంటి పని అది. శుభ్రంగా ఎకిలి నవ్వులు నవ్వకుండా వెళ్తాడు ఆయన. మీరు ఏమీ కష్టపడక్కర్లా. ఆయనకి చిప్పకూడు తింటం అనేది చాలా బ్రహ్మాండంగా అలవాటు. ఆయనకి అటువంటి సమస్యలు లేవు. 1.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా చంచల్గూడ జైల్లో వచ్చినటువంటి వ్యక్తి మీకు పూర్తిగా సహకరిస్తాడు. ఎందుకంటే ఆ వాతావరణం బాగా అలవాటైనటువంటి వ్యక్తి కాబట్టి మీరు 11 సార్లు వెళ్దామంటే చక్కగా నవ్వుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఏవన్ నేటివ్లు మనం చూసేవాళ్ళం కదా, చక్కగా వెకిలు నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళటం రావటం చేతులు ఊపుకుంటా. కాబట్టి ఆయన కూడా చక్కగా మీకు సహకరిస్తాడు. ఆయన తీసుకెళ్ళి మరి ఏ జైల్లో పెడతారో, మరి ఎన్ని కోర్టులు తిప్పుతారో, ఎంతమంది పోలీసులు పంపిస్తారో, అవన్నీ కూడా మరి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారికి, ఏసీబీ డీజీపీగా డీజీ గారికి, వీళ్ళందరికీ కూడా అటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి వీ విల్ వెయిట్ అండ్ సీ. మీ యొక్క నిజాయితీ ఏ విధంగా నిరూపించుకుంటారో. డీజీపీ గారు పాపం నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, మేము అంత అన్ని వేల మంది పెట్టాం కేసులు, ఇన్ని వేల మంది పెట్టామని. సార్, మీరు తప్పుడు కేసులు పెట్టడమే కాదు సార్, నిజాయితీగా కూడా పనిచేయండి దయచేసి డీజీపీ గారు. ప్రూవ్ యువర్ ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డీజీపీ, దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. డీజీపీ గారు, ఇంతకంటే మంచి అవకాశం మీకు రాదు. మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం రాదు. విజయసాయి రెడ్డి గారిని మీరు అదుపులోకి తీసుకుని ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకోండి, ఒక మంచి నిజాయితీ పరుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకోండి. ఇప్పటి వరకు మీ పైన ఉన్నటువంటి ఈ బ్లాక్ మార్కు అంటే ఈ బురదంతా ఏదైతే ఉందో అదంతా కూడా మీరు చక్కగా కడిగేసుకోవచ్చు. కాబట్టి ఇంత ఒక గొప్ప అవకాశాన్ని మీకు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది కాబట్టి మీరు ఆ అవకాశాన్ని చేజిక్కించుకుని మీ యొక్క నిజాయితీని నిరూపించుకోమని కూడా మేము గౌరవ డీజీపీ గారిని కోరుతూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలను తెలుసుకోమని, ఏ విధంగా 108 అంబులెన్సుల్లో 300 కోట్ల రూపాయల అవినీతికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మైనటువంటి విజయసాయి రెడ్డి గారు పాల్పడ్డారో, మరి వాటిని ఆధారాలతో సహా ఈ రోజున మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా తెలుసుకుని ప్రజలు కూడా మరి అర్థం చేసుకోవాలని కోరుతూ మరి మళ్ళీ ఒక్కసారి మరి రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ గారికి, వీళ్ళందరికీ కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని, ఇమీడియట్గా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.